హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడు లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీరందరూ కూడా చాలా బాగున్నానని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కోడి కాళ్ళ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఈరోజు మా హస్బెండ్ కోడి కాళ్ళు పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు చూడండి, కోడి కాళ్ళ కోసం వాటర్ పెట్టేశాను, వేడి వాటర్. చర్మం ఉంటుంది కదా, అది తీసేయాలి. దానికోసమని వేడి వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు నేను పట్టుకొని వెళ్తున్నాను. చాలా వేడిగా ఉన్నాయి. అక్కడ మా హస్బెండ్ వెయిటింగ్ నా కోసం కోడి కాళ్ళను శుభ్రం చేయడానికి. బావా, ఇగో నీకు వాటర్. కోడి కాళ్ళు కాలిందా? అందుకే జాగ్రత్తగా తీయాలి. కోడి కాళ్ళ చర్మం ఉంటుంది కదా, అదంతా తీసేయడానికి వేడి నీళ్ళు పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఆ కాళ్ళను తీసి ఇలా కోడిలో ముంచేసి నీళ్ళల్లో ముంచేసి చాలా అయిందసేపు. అటు కాలు దిగుతలేదు లోపలికి, ఉప్పు కాలుతానే. అన్నయ్యనా ఒకసారి? తీసేసుకో, ఇప్పుడు తీస్తే క్లియర్గా వచ్చేస్తుంది. నాతో గొడవ పెట్టుకోవడానికి ఉన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఏం వండుతానమ్మా? గంతగానో నూనె పోసి, గంతగానో నూనె అవసరమా? కోడి కాళ్ళ కర్రీ వండడానికి ముందుగా మనం బాండి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఈ మసాలా సంబంధించిన అన్నీ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం కలిసేలాగా గరిటెతో కలబెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలబెట్టాలి. తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకోండి. పెరుగును తీసుకొస్తారు కదా, దాన్ని ఒక బౌల్లో వేసేసి గరిటెతో ఇట్లా అన్నారంటే పెరుగు సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మనం నూనెలో వేసినప్పుడు పలుకుల్లాగా రాకుండా నీట్గా ఉంటుంది. అదంతా కలియబెట్టుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేశాను. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా 1 స్పూన్ ఉప్పు పట్టింది మాకు. అలాగే 1/2 చెంచా మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోండి, మంచి ఘాటుగా స్పైసీగా ఉంటుంది. 2 మినిట్స్ మూత పెట్టకుండానే ఇలా కుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఈ సమయంలో కోడి కాళ్ళనన్నీ తీసుకొని అందులో వేసుకోండి. వేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని
దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి, ఎక్కువగా పోయకండి. ఎందుకంటే మనం కోడి కాళ్ళను ఫ్రెష్ చేయడం కోసం మనం వేడి నీళ్ళలో పెడతాం కదా, అప్పుడు కొంచెం ఉడికేస్తాయి. బాగా వాటర్ పోస్తే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒక గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోండి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది, ఆల్రెడీ మొత్తం ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే, కోడి కాళ్ళ కూర రెడీ అయిపోయింది. కోడి కాళ్ళు వావ్, చూస్తుంటే నూరు ఊరిపోతుంది. గ్రేవీ ఇలా ఒక తలకాయ కూడా వచ్చింది. కావాలా? తినేసేయి, నువ్వే తినవు, చేతం అట్లా తిను, నీది కూడా నేనే తినబెట్టాన. కోడి కాదు, చికెన్లో నాకు బొక్కలంటే చాలా ఇష్టం. ఈ కోడి కాళ్ళను షాప్కి వెళ్ళినప్పుడు ఎక్కువనే వేస్తాడు మాకు, చికెన్ తీసుకొచ్చినప్పుడు. కాకపోతే ఈ కోడి కాళ్ళను అదే వాటితో నడితే అంత టేస్ట్ అనిపించలేదు. ఇప్పుడు సపరేట్ అన్నాను కదా, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ముక్క డైరెక్ట్ తినాలి బాబా, చేతులు పట్టుకో. కూర్చోడానికి ఒక చైరు, కాలు పెట్టుకోవడానికి ఒక చైరు, తినడం ఇక నీది మంచిగా ఉన్నది రాజాబాద్కు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ నొక్కండి. మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.